సాధారణంగా రాజకీయాలు అంటేనే నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరుతూ ఉంటారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షులుగా పనిచేసిన కీలక నేతలు సైతం ఆ పార్టీని వీడటం సరికొత్త ఊహాగానాలకు తావితీస్తుంది. తాజాగా పొన్నల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడటంతో సరికొత్త చర్చ మొదలైంది. పొన్నల లక్ష్మయ్య, డిఎస్ కేకే వీరంత పిసిసి మాజీ అధ్యక్షులు, వీరంతా కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారు? ఒక పార్టీలో ఉన్నత పదవుల్లో అనుభవించిన నేతలు మరొక పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. టికెట్ల కోసం పలువురు కీలక నేతలు పార్టీలు మారుతుండడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల ప్రకటన, బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అక్టోబర్ 9న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటికీ కొంత స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు కాస్త వేడెక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు 2 రోజుల ముందు తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు. ఆ వెంటనే బీఆర్ఎస్ నేత మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి పొన్నాలను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత పొన్నాల ప్రగతి భవన్ కు వెళ్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. జనగామలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలో పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఎన్నికలకు ముందు టికెట్ రాని వాళ్లు, ఎన్నికల తర్వాత గెలిచిన వాళ్లలో కొందరు పార్టీలు మారడం కొత్తేమీ కానప్పటికీ ప్రస్తుతం పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ ను విడడం చర్చనీయాంశమైంది. ఉన్నత విద్యావంతుడిగా, రాష్ట్ర విభజన కాలంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేతగా, కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన బీసీ నేతగా పొన్నాలకు పేరుంది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన, ఇంకా రాజకీయాల్లో ఉన్న తెలంగాణ ప్రాంత నేతల్లో ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కంటే ముందు ఆ పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 30 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన వి హనుమంతరావు తప్ప మిగిలిన వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ 2014 మార్చిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు వేరువేరు పిసిసి అధ్యక్షులను నియమించింది. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను పార్టీ నియమించింది. సుమారు 7 ఏళ్ల పాటు పొన్నాల పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. కొత్త రాష్ట్రంలో అప్పటి టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సుమారు 7 ఏళ్ల తర్వాత 2015 మార్చిలో పొన్నాల స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్. అయితే గత 4 దశాబ్దాలలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన తెలంగాణ నేతల్లో ఎక్కువ మంది ఆ పార్టీని వీడారు. ఇప్పుడు అదే సరికొత్త చర్చకు తెరలేపింది. రెండు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 48 గంటల పాటు చేపట్టిన దీక్షలో మిగతా కాంగ్రెస్ నేతలతో కలిసి కె కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీనివాస్ వంటి కాంగ్రెస్ సీనియర్లు బీఆర్ఎస్ లో చేరి పదవులు అందుకున్నారు. 2004 నుంచి 2005 వరకు డి శ్రీనివాస్ ఒకసారి, 2008 నుంచి 2011 వరకు మరోసారి పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చి 2 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భాలలో పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ ఉన్నారు. మధ్యలో 2005 నుంచి 2008 వరకు కె కేశవరావు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు ఎం సత్యనారాయణరావు, వి హనుమంతరావు కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో ఎం సత్యనారాయణరావు కోవిడ్ సమయంలో 2021లో మరణించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. వి హనుమంతరావు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో 2 పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డి శ్రీనివాస్ 2015లో అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. 2016లో టీఆర్ఎస్ ఆయన్ను రాజ్యసభకు పంపించింది. 2022 జూలై వరకు డి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2023 మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆ పార్టీ నేతలు చెప్పినా ఆ మరుసటి రోజే ఆయన రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలలో డి శ్రీనివాస్ లేరు. కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా డి శ్రీనివాస్ కంటే ముందు కె కేశవరావు కూడా
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పటి టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కేశవరావు 2013 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 లో టిఆర్ఎస్ పార్టీ ఆయన్ను జనరల్ సెక్రటరీగా నియమించింది. అదే ఏడాది రాజ్యసభకు పంపించింది. కాంగ్రెస్ పార్టీలో ఉండగా 2012 లో రాజ్యసభ సభ్యుడిగా కేశవరావు పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కొనసాగింపు రాలేదు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత 2014 లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన అప్పటి నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. కేకి కుమార్తె గద్వాల విజయలక్ష్మి 2021 నుంచి హైదరాబాద్ మేయర్ పదవిలో ఉన్నారు. తాజాగా పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అందుకున్న బీసీ నేతలు ఎందుకు ఆ పార్టీకి దూరం అవుతున్నారు అన్న ప్రశ్న వినిపిస్తోంది. పొన్నాల కూడా తన రాజీనామా సమయంలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతోందని పొన్నాల తన రాజీనామా లేఖలో ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కావాలని అడిగితే పార్టీలో ఆ విషయంపై చర్చే జరగలేదని, దొంగ సర్వేలతో బీసీలకు సీట్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు ప్రయత్నించినా తనకు అవకాశం దొరకలేదని పొన్నాల ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభావం తగ్గిందని, కాంగ్రెస్ బలం పుంజుకుంటోందని రకరకాల వాదనలు వినిపిస్తోన్న వేళ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాల వంటి నాయకుడు వెళ్లడంపై జోరుగా చర్చ జరుగుతోంది. పొన్నాల లక్ష్మయ్య విమర్శలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు బీసీలకు పార్టీలో ప్రాధాన్యం లేదన్న ఆరోపణ సరికాదని చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి స్పందిస్తూ మంచైనా చెడైనా తనని అంటారని, ఏఐసీసీ ఆదేశాల మేరకే తాను పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిలో కొందరు అనుకున్నట్లుగా జరగకపోవడం వల్ల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వారి బాధను తాను అర్థం చేసుకోగలనని రేవంత్ రెడ్డి చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మార్పుపై స్పందించిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటయ్యాక పార్టీ ఆయన్ను మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుణ్ణి చేసిందని, ఆయన ఓడిపోవడంతో పాటు పార్టీని కూడా గెలిపించలేకపోయారని, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పొన్నాల ఓటమి పాలయ్యారని విమర్శించారు. పొన్నాల కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులను అనుభవించారని చెప్పిన రేవంత్, సీనియర్ అయినంత మాత్రాన సరిపోదని, సిన్సియర్గా కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. జనగామలో ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కాకముందే పొన్నాల తొందరపడి పార్టీ వీడారని రేవంత్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సీటు రాని నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ ఒక కమిటీని నియమించింది. పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు, టికెట్ రాని ఆశావహులతో చర్చించేందుకు కాంగ్రెస్ నలుగురితో ఒక కమిటీ నియమించింది. ఫోర్ మెన్ కమిటీగా పేర్కొంటున్న ఇందులో తెలంగాణకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు టాక్, మరో ఇద్దరు నేతలు దీపదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. టికెట్లు రాని ఆశావహులతో మాట్లాడి వారు పార్టీని వీడకుండా చూడడం, పరిస్థితులను వారికి వివరించి పార్టీ కోసం పనిచేసేలా ఒప్పించడం వీరి బాధ్యత. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని పలు సర్వేలలో వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అయితే పొన్నాల వంటి సీనియర్ నేత ఎన్నికల ముందు పార్టీని వీడడం వంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపుతాయనేది చూడాలి. రాజకీయాల్లో పార్టీలు మారడం సాధారణమే. అయినా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో ఒక రాష్ట్రానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి పార్టీలో ఉన్నత స్థాయికి చేరిన కీలక నేతలు ఇతర పార్టీలోకి వెళ్లడం కాస్త చర్చకు దారితీస్తుంది.